ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని రైతులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ విగ్రహం వద్ద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు అధ్యక్షతన మండల పార్టీ నేతలు రైతులతో కలిసి ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం అధికారంలోకి రావడం కోసం రైతులను ప్రజలను మోసం చేశారని, లోక్సభ ఎన్నికల్లో దేవుళ్లపై ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తామన్నారో అట్టి మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు జనగామ శరత్రావు, అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, పట్టణ శాఖ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, నాయకులు బత్తుల అంజయ్య, అల్లం లచ్చన్న, రాచామడుగు సంతోష్రావు, మండల నాయకులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎంత అన్యాయం అంటే ప్రజలందరూ కూడా గమనించాలి. ఎలక్షన్ల కన్నా ముందు నవంబర్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, తొందరగా రుణం తెచ్చుకోండి, మా ప్రభుత్వం రాగానే 2 లక్షలు రుణం మాఫీ చేస్తాం. రైతుల ఉసురు తగులుతుంది, ఇవాళ యావత్ రైతాంగం బాధపడుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏ షరతులు లేకుండా మీరు ఏదైతే ఎలక్షన్లో చెప్పినరో అవన్నీ కూడా మా రైతులకు మాఫీ చేయాలి. అప్పటి వరకు ఎక్కడికక్కడ మేము ధర్నాలు నిరసనలు జరుపుతూనే ఉంటాం. మా పార్టీ ఆధ్వర్యంలో మొత్తం మందికి ఈ మధ్యదాకా కూడా ఎట్టి పరిస్థితులు ఊకుండేది లేదు. ఇవాళ యావత్ రైతాంగం అంతా కూడా కదిలింది. రైతులు మాట్లాడుతుంటే వాళ్ళ కోస కన్నీళ్ళు ఆగుతారు. 70,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి కూడా మాఫీ చేయలేమంటే అసలు ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని మేము అందరం కూడా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాలలోని తరలి వచ్చినటువంటి రైతులు కార్యకర్తలతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఓట్లకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతులందరూ రాన్రి లోన్లు తీసుకోనరి, మీ అందరికి మా మాఫీ చేస్తామని చెప్పి మట్టి మాటలు మీరు ఎందుకోసం చెప్పారో మాకు ఈరోజు అర్థమవుతుంది. అందరినీ రైతులందరినీ కూడా నట్టేయడం ముంచేటువంటి కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇంత కంఠంతో ఖండిస్తుంది, మేము కూడా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు ఈ ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, మీ మాట పట్ల మీకు విశ్వాసం ఉన్నా, మీరు లోకసభ ఎన్నికల్లో ఎంతమంది దేవుళ్ళ మీద ప్రమాణం చేశారో ఆ ప్రమాణానికి మీకు కట్టుబడి ఉంటే ఆంక్షలు లేనటువంటి రుణమాఫీని చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.